వెళ్ళిపోతానేమో, నువ్వు బలం ఇస్తే నాకు గలం వాడతాను స్వామి అని చెప్పాను. అందుకని మరి చెప్పాలి, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన సనాతన మనశ్శస్త్రాణి ఇంద్రియాణి ప్రకృతిస్థాని ప్రకృతిస్థాని కర్షతి కర్షతి. ఎవరన్నా చెప్తారా అర్థం? ఎంతో సంతోషపడతాను నేను. రిచ్ పీపుల్ కాదు కదా, చెప్పలేదు. పూర్ పీపుల్ నేర్చుకోండి, దీని భావంతో నేర్చుకొని భావం నేను ఇప్పుడు చెప్తాను మీ పిల్లలకు కూడా నేర్పండి. స్వామి చెప్తున్నారు 15వ అధ్యాయం 7వ శ్లోకం భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్త యోగంలో, మమైవాంశో మీరందరూ నా అంశలు. జీవలోకం మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన మీరందరూ కూడా ఎటర్నల్. కొంచెం ఎటర్నల్లీ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ, మీరందరూ శాశ్వతమైన నా అంశలు. ఇక్కడ మనము అంటే జీవులు, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, అందరూ అన్ని జీవులు జీవభూత. కానీ మనం ఆయన అంశమే కానీ ఇప్పుడు ఏమైపోయాం మనం, మనశ్శస్త్రానింద్రియాని మనస్సు ఇంద్రియాలతో కూడి మనశ్శస్త్రానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి, ప్రకృతితో కూడి ఏం చేస్తున్నాం మనం, కర్షతి ఫైటింగ్ డిస్టర్బెన్స్ మెంటల్లీ ఫిజికల్లీ ఫైనాన్షియల్లీ సోషల్లీ స్పిరిచువల్లీ ఆల్వేస్ డిస్టర్బెన్స్. అవునా కదా? మంచి క్లోజ్ ఫ్రెండ్ జిగిడి ఏదో మాట అనేసింది అంతే హృదయం బద్దలైపోయింది. అప్పటిదాకా సెల్ఫీ అని కుడిఫీలు తినేసిన వాళ్ళు జగడమే అని కొడుకు తెచ్చుకుంటారు. ఎందుకు ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, మాట ద్వారానో వస్తువు ద్వారానో మరోటో మరోటో. ఈ డిస్టర్బెన్స్ ఎందుకు ఉంది అంటే మనస్సు ఇంద్రియాలతో కూడి అది నాది అనే భావాన్ని కలగజేస్తుంది. తెగిపోయిన చెప్పులు ఉంటే ఇంట్లో మూల పడేస్తాం, మళ్ళీ ఎప్పుడైనా పనికొస్తుందే వాళ్ళు. తెగిపోయిన చెప్పులకున్న వాల్యూ మనకు ఉండదు ఎప్పుడు, పోతే అవునా, పోకముందే మన తీసి చాప మీద బయట పెట్టేస్తా. ఎందుకంటే ఇంట్లో పోతే మళ్ళీ 6 నెలలు ఇల్లు గాలి చేయాలి. వారికి తెచ్చిన ఇల్లే. కొంతమంది ఇంటిని ప్రేమిస్తారండి, అసలు పొరపాటున గోడ మీద కానీ ఏదన్నా దుమ్ము పడితే ఇలా చొక్కా ఎత్తి ఇలా దుడుతుంది, అంత ప్రేమిస్తారు. ఒక కథ చెప్పారు మా గురువు గారు, వాడు ఎవడో కొత్త కారు కొనుక్కున్నాడు 2 లక్షలు పోసి, అయితే ఆ కారు వేసుకు వెళ్తున్నాడు, ఎక్కడో ఆపాడు, ఏదో శంక వచ్చింది అందుకని ఆపాడు. ఆపి అలా డోర్ తీశాడు, దిగుదాం ఎవడో వచ్చుకుని తీశాడు. ఏం పోయినాయి, డోరు చెయ్యి రెండు పోయింది. కానీ వీడేమంటున్నాడు, అయ్యో కారు, అయ్యో డోరు, అయ్యో కారు, అయ్యో డోరు. ఏంటి లెఫ్ట్ హ్యాండ్ ఒకటి మిగిలింది, దాంతో కారు డోరు కారు డోరు అంటారు, అయ్యో చెయ్యి అంటున్నాడు. ఎందుకని, వాడు ఏం ఫీల్ అయ్యాడు, అది నేనే అని ఫీల్ అయ్యాడు. ఆ కారు నేను అనుకున్నాడు మమైవాంశో అని స్వామి చెప్పాడు, వాడు దాన్ని ఫీల్ అయ్యాడు. మమేకం మరి ఒక విషయం మనం చెప్పుకోకపోతే ఇది కంక్లూడ్ కాదు. కంసుడు లాంటి వాళ్ళు హిరణ్యకేశుడు లాంటి వాళ్ళు పుట్టారు, వాళ్ళందరూ స్వామి చేత నిర్జించబడ్డారు. స్వామిని విమర్శించి స్వామిని ద్వేషించి స్వామిని సమరించడానికి ప్రయత్నాలు చేయబడిన వాళ్ళు కూడా పోతన విషమించింది. ఇలాంటి వాళ్ళందరూ కూడా పోతన హిరణ్యకశిపుడు కంసుడు శిశుపాలుడు ఇత్యాది రాక్షసులు అందరూ కూడా భగవంతుడిని ద్వేషించిన వాళ్ళే తప్ప ప్రేమించిన వాళ్ళు కాదు. కానీ అలాంటి వాళ్ళకు కూడా మోక్షమిచ్చిన వాడు శ్రీమన్నారాయణుడు
శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడంటే కృష్ణుడు, ఎందుకంటే దయ కలిగిన వాడు, ద్వేషించిన వాళ్ళని కూడా ప్రేమించేవాడు దేవుడు. కానీ ఇప్పుడు కొత్త దేవుడండి, కొంగత్త దేవుడండి, మావాడే బాసు, నమ్మపోతే లాసు, పగిలిపోద్ది గ్లాసు. వాడంట వాణ్ణి నమ్మకపోతే నరకానికి పోతారంట. ఎప్పుడు మన ఆరని అగ్నిచేత మిమ్మల్ని దహింపజేయుదును అంటుంటాడు. అసలు ప్రేమించడం అనేది నా ఇష్టమా నీ ఇష్టమా? వాడెవడో యాసిడ్ బాటిల్ పట్టుకొచ్చి ఒక అమ్మాయి దగ్గరికి, ఐ లవ్ యూ, యూ మస్ట్ లవ్ మీ, అదర్వైజ్ ఐ త్రో యాసిడ్ బాటిల్, దాన్ని ఏమంటారండి, లవ్వా కొవ్వా, కొవ్వేనా? వాడిని సైకో అంటారా గాడ్ అంటారా? కాబట్టి దేవుణ్ణి ప్రేమించడమా ప్రేమించకపోవడమా అది మన ఇష్టం, అవునా? మనం ప్రేమించినా ప్రేమించకపోయినా మాత్రం అన్కండిషన్గా మనల్ని ప్రేమిస్తాడు ఆయన, మన తండ్రి నారాయణ, అవునా? దాని గురించి ఎవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణుడి కోసం ఎంత తపస్సు చేశారండి దేవకీ వసుదేవుడు, ఎంత అలహ చేస్తే భరించిందండి యశోద, అవునా? ఒక సినిమా పాట ఎంత బాగా రాశారు, పూర్వం సాహిత్యం బాగుండేది, ఐ థింక్ ఆ సినిమా పేరు మంచివాడు, ఎవరు ఇచ్చారు పాట ఎంత బాగుందో, ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలకృష్ణుని మునిపాలకృష్ణుని, ఎవరు కన్నారెవరు పెంచారు, నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి, లాలపోసి పాలు పట్టే భాగ్యమబ్బయ సోదకి, ఎవరు కన్నారెవరు పెంచారు. ఆ చివరి చెప్తారు ఆకర్షణలో, ఎవరు కనినా ఎవరు పెంచిన చివరి కథడానందమిచ్చినదెవరికి, అవనిలో తననాశయించిన వారికి. గమనించరా ఏమండి, కృష్ణుడిని కన్నదేమో దేవకి, పెంచిందేమో యశోద, ఒక్క పెళ్ళికి పిలిచాడండి పెద్ద మనిషి, ఆలోచించండి, ఒక్క పెళ్ళికి పిలిచాడండి ఈయన. చివరికి యశోద అడిగింది, ఒరే నాయన, అన్ని పెళ్ళిళ్ళు మేము చేసుకున్నా, ఒక్కదానికి మెసేజ్ కానీ వెడ్డింగ్ కానీ లేదు నాకు, ఇంకో పెళ్ళి చేసుకోవాలి. అమ్మ వద్దమ్మ, ఫిగర్ బాగుంది, 16,108, ఇంకొకటి పెడితే బాగుండదు అన్నాడు. ఒరే నేను నీకు పెళ్ళి ఒకటి కూడా చూడలేదు అంటే, ఏం పర్లే కలియుగంలో నేను మళ్ళీ వస్తాను, నువ్వు మళ్ళీ వద్దు కానీ, నువ్వే నాకు కళ్యాణం చేద్ది కానీ, అప్పుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా కళ్యాణం చేసి ఇలా తరిస్తారు కోనేటరాయన్ని అని స్వామి వరం ఇచ్చారు. గోవిందా కదా. మరి భగవంతుడు ప్రయారిటీ ఎవరికి ఇస్తాడు తెలుసా? ఎవరికి ఆర్తి ఉంటుందో వాళ్ళకి ఇస్తారు, ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకి ఇస్తారు. మరి అలా ఆశ్రయించిన వాళ్ళు, అలా ఆశ్రయించిన వాళ్ళు రాక్షసులైనా స్త్రీలైనా చివరికి జంతువులైనా, కేజీ మధ్య మధ్యలో బాంబులు వేస్తుంటాడు. ఇది పార్ట్ వన్ అంట, పార్ట్ టూ రేపంట, మీరు పాటలు పడతారని ఏమో నాకు తెలియదు. అమ్మ 10 నిమిషాలు పర్లేదా? ఎందుకంటే యదా శ్రోత తదా వక్త, దోశలు వేస్తూ ఉంటారు కదా వేడిగా, అన్ని ఓ డజన్ పెట్టారు, ఏం చేస్తారు, ఓటు తిన్నాక ఓటు తింటుంటే ఇంకోటి తెస్తారు, అంతేగా, ఇది కూడా అంతే. మీరు వింటూ ఉంటే మేము చెబుతూ ఉంటాం, మీలో కథలకి వచ్చింది అనుకోండి దాని అర్థం ఏంటి, ఇంకా వదిలేక అని అర్థం. అమ్మ పర్లేదు కదా, రెండు మొక్కలు చెప్పుకుందాం. మరి భగవంతుడు ఒక జంతువు పిలిస్తే వచ్చి రక్షించాడు, ఏమిటా జంతువు, గట్టిగా ముసలి పిలిచిందా ఏమిటి, మీరు మీరు బంధువుల్లా ఉన్నారు, పిలిచింది ఎవరు, అవునా, వచ్చారా లేదా,
అలాగే ఓ స్త్రీ పిలిచింది. ఎవరెవరు వచ్చారా లేదా? మనం ఫస్ట్ లో ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నువ్వు తప్ప మాకు దిక్కు లేదని చెప్పాను. ఎందుకంటే ఆ చేతిరెత్తనం కదా, అన్నం పెడితే బాగుంటుంది కదండి అంటుంటారు కొందరు, నాకు సలహాలు ఇస్తుంటారు యూట్యూబ్ లో. ఎందుకు చేతులు ఎత్తుదా అంటే అర్ధరాత్రి ఎప్పుడన్నా దొంగోడు వచ్చారనుకోండి, ఏదో ఏ చెప్పు కింద పడింది అనుకోండి, ఢంగమని మనకి ఢంగం అంటే అలా ఢంగం అన్నప్పుడు ఆఫ్టర్ ద బ్రేక్.